హలో వెల్కమ్ టు విజయవాడ టైమ్స్ ఇది పేదవాడి గుండె చప్పుడు అండ్ ఈరోజు మనం వచ్చేసాం శ్రీ సతీ ఫ్యాషన్ హబ్ గవర్నర్పేట్ విజయవాడ అండ్ మీకు శ్రీ సతీ ఫ్యాషన్ హబ్లో వన్ ఇయర్ బ్యాక్ మీరు చూసుంటారు లైక్ యూ హ్యావ్ గాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ శారీస్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట అండ్ ఈ కలెక్షన్స్ వచ్చేటప్పటికి ఈ గవర్నర్పేటలో శ్రీ సతీ శారీ హబ్ ఫ్యాషన్ హబ్ ఓకే శారీ అన్నాను నేను అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది లావణి గారు ఏంటంటే ఆడవాళ్ళది ఈ ఇప్పుడు ఆడవాళ్ళ ప్రమోషన్ జరిగేటప్పుడు షోరూమ్స్ జనరల్గా ఏంటంటే గర్ల్స్ మాట్లాడతారు సో నేను మొత్తం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా అందుకని నేను మీ ఫ్యాషన్ హబ్ బదులు శారీ అదే అని అంటున్నాను సో నేను దీని గురించి మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది అంటే నేను చెప్పడం కరెక్ట్ కాదు లావణ్య గారిని అడుగుదాం వారే చెప్తారు లావణ్య గారు నమస్తే నమస్తే చెప్పండి ఇప్పుడు శ్రీ అది చూసారా మీరు స్టార్ట్ చేస్తే కానీ రావట్లేదు సో మన శ్రీ సతీ ఫ్యాషన్ హబ్లో ఏమేమి దొరుకుతాయి ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి డిజైనర్ శారీస్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ టాప్స్ అండ్ శారీస్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ అండి ఓకే అంటే విజయవాడలో చాలా డిఫరెంట్ కలెక్షన్ మీరు తీసుకొస్తుంటారు ఇక్కడికి యాక్చువల్గా అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ మెయింటైన్ చేస్తూ ఆ ట్రెండ్కి తగ్గట్టుగా మీరు అప్డేట్ అవుతూ వస్తున్నారు సో ఇంత ట్రెండ్ మెయింటైన్ చేయాలంటే డెఫినెట్గా మీకు అంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాషన్ పైన సో శ్రీ సతీ ఫ్యాషన్ హబ్ అని పెట్టారు సో ఆ ఫ్యాషన్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈరోజు విజయవాడలో ఉన్న చాలా మంది షోరూమ్స్ కన్నా కూడా మీరు చాలా భిన్నంగా అంటే కలెక్షన్ అవ్వచ్చు లేకపోతే డిజైనింగ్ కి సంబంధించిన మెటీరియల్స్ అవ్వచ్చు ఓకే సో మ్యామ్ ఇవి యాక్చువల్గా మీరు ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తుంటారు ఎందుకంటే లైక్ చాలా మంది ఏంటంటే ఒక ప్లేస్ నుంచి తీసుకొస్తే ఆ ప్లేస్ నుంచి తీసుకొచ్చిన మనుషులు మాత్రమే అది చూసి వెళ్ళిపోవడం ఉంటుంది బట్ మీ దగ్గర అలా జరగదు ఎటువంటి కైండ్స్ ఆఫ్ వెరైటీస్ పీపుల్ వచ్చినా కూడా వాళ్ళు 100% మీ దగ్గర క్లాత్ కొనే వెళ్తారు లైక్ ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తారు మీరు సూరత్ అండి ఓకే బాంబే ఓకే కలకత్తా ఓకే బెనారసి ఓకే ఢిల్లీ అండి ఓకే సో మనకి వచ్చేసి ఇక్కడ కాళహస్తి కలంకారీ కూడా మెయింటైన్ చేస్తాను అండి కలంకారీ ప్యూర్ కలంకారీ కూడా మెయింటైన్ చేస్తారంటండి సో కలంకారీ ప్రేమికులు వస్త్రాలను ప్రేమించే ప్రేమికులు వారందరూ కూడా డెఫినెట్గా శ్రీ సతీ ఫ్యాషన్ హబ్కి వచ్చేయాలి గవర్నర్పేట విజయవాడ అండ్ మ్యామ్ మీ దగ్గర చాలా స్పెషల్గా దొరికేవి అంటే ఇది మా దగ్గర స్పెషల్ అనే ఐటమ్స్ ఏమున్నాయి అన్ని స్పెషలేనండి అలా పర్టికులర్గా ఒక దాన్ని స్పెషల్ అని చెప్పి ఇంకొక దాన్ని డిక్లేర్ చేయలేను అచ్చా ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్ అండి శ్రీ సతీ ఫ్యాషన్ హబ్ అంటేనే వి హావ్ గాట్ ఆల్ వెరైటీ స్పెషల్ అని చెప్తున్నారు సో ఇంకెందుకు ఆలస్యం ఈ స్పెషల్ శ్రీ సతీ ఫ్యాషన్ హబ్ దగ్గరకు వచ్చేసేయండి విజిట్ చేయండి శ్రావణ మాసం కాబట్టి అందరూ హ్యాపీగా పూజలు చేస్తుంటారు సో డెఫినెట్గా పూజలు అన్నీ ముగించుకున్న తర్వాత రేపైనా ఎల్లుండైనా యూ కెన్ కమ్ టు ద షాపింగ్ అండ్ 100% యుల్ బి గెటింగ్ సాటిస్ఫైడ్ అమ్మలక్కలందరికీ కూడా ఆడపడుచు అందరికి కూడా యుల్ బి ఫీలింగ్ వెరీ హ్యాపీ సో 100% లావణ్య గారు చెప్పినవి అన్నీ చూశారు కదా లైక్ విన్నారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాషన్ ట్రెండ్ సృష్టించడంలో 100% వారికి ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 100% గవర్నర్పేటలో ఉన్న విజయవాడలో ఉన్న ఈ షాప్ ఇంత ఫేమస్ అయింది సో మ్యామ్ ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా బ్రాంచెస్ పెట్టే ఆలోచన ఉందా లేకపోతే దీంతో ముగించేద్దాం ఉందండి ఓకే ఇంకా ఉంది సో చూసారా విజయవాడలో ప్రతి ఒక్కరికి ఒక మంచి సర్వీసెస్ ఇద్దామనే ఒక మంచి ఆలోచనతో లావణ్య గారు మరో బ్రాంచ్ పెట్టబోతున్నారు సో తప్పకుండా మరో బ్రాంచ్కి మళ్ళీ మీరు విజిట్ చేయాలి సో బిఫోర్ కమింగ్ టు దట్ బ్రాంచ్ ఫస్ట్ ఈ బ్రాంచ్కి విజిట్ చేయాలి సో మీరు ఇక్కడికి రండి డెఫినెట్గా ఇక్కడ ఉన్న ఏవైతే మీకు నచ్చినాయో అవన్నీ కూడా కొనాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం అండ్ ఫైనలీ లావణ్య గారు మా చాలామంది మా విజయవాడలో ఉన్న ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు సో శ్రావణ మాసం ఈరోజు పైగా శ్రావణ శుక్రవారం మా ప్రేక్షకులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రావణ శుక్రవారం మహాలక్ష్మికి అందరికీ నమస్కారం అండి నా దగ్గర ఉన్నటువంటి వెరైటీ అంతా డిఫరెంట్గా ఉంటుంది అది దాని క్వాలిటీ కూడా అలాగే మెయింటైన్ చేస్తాను ఒకసారి వచ్చి చూసి మీకు నచ్చిందేనే తీసుకోండి అని చెప్తాను ఎవరిని బలవంతం లేదు అలాగని వెరైటీ బయట దొరుకుతుంది అని నేను దొరకదు అని నేను చెప్పడం దొరుకుతుంది బట్ క్వాలిటీ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది రేటు కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది నాది హోల్సేల్ ప్రైస్ ఉంటుంది నా దగ్గర ఏదైనా సరే సో మీరు ఒకసారి వచ్చి చూడండి చూస్తే మీకే తెలుస్తుంది అందరూ ఒకసారి రమ్మని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నారండి ప్రేమతో సో డెఫినెట్గా మీరు ఆ ప్రేమ ఆపేతలతో పిలిచారు కాబట్టి డెఫినెట్గా 100% అందరూ విజిట్ చేయండి సో దిస్ ఈజ్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ శ్రీ సతీ ఫ్యాషన్ హబ్ గవర్నర్పేట విజయవాడ మళ్ళీ మర్చిపోతున్నాను అనుకుంటున్నారు నేను మర్చిపోలేదు నాకు అన్నీ గుర్తే ఉన్నాయి సో దిస్ ఈజ్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ శ్రీ సతీ ఫ్యాషన్ హబ్ విజయవాడ ఫర్దర్గా మనం మరో షోరూమ్లోకి వెళ్తాం అట్లా అండ్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్ ఇది పేదవాడి గుండెచప్పుడు సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్ థ్యాంక్ యూ ఆల్